హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్టారెంట్ రెసిపీస్ నేను మీ గీతాని సో మీలో ఎవరిన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ హిట్ చేయండి సో ఇవాళ యమ్మీ రెసిపీ వచ్చి చీజీ మ్యాగీ నూడిల్స్ విత్ వెజిటేబుల్స్ అండి సో ఇది చాలా టేస్టీగా చీజీ చీజీగా ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆ తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్ క్యారెట్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ సో వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ మీరు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ అని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అవనిస్తున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి బాయిల్ అయిపోతాయి ఈజీగా ఆ తర్వాత నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను ఇక్కడ ట్వెల్వ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ టూ తీసుకున్నాను దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతాయండి ఒక్కొక్క గ్లాస్ అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పడుతుంది సో మ్యాగీ ఇలా వేసేసి ట్వెల్వ్ రూపీస్ విటు మూత పెట్టేసి బాయిల్ అవనిస్తున్నానండి హై ఫ్లేమ్లో మ్యాగీని ఎప్పుడు బ్రేక్ చేయకూడదండి బ్రేక్ చేస్తే చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది ఇలా వేస్తేనే మనకి నూడిల్స్ అనేది లెంత్గా బాగా వస్తాయి సో చూస్తున్నారు కదా బాయిల్ అయిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను బాగా పొడవుగా ఉన్నాయి చూడండి ఎక్కడ కట్ అవ్వకుండా సో ఇలా ఉంటేనే మనకి బ్యా నూడిల్స్ అనేది బాగుంటుంది సో మొత్తం బాయిల్ అవనిస్తున్నాను ఈ వెజ్జీస్ని నూడిల్స్ని ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి కొంచెం మసాలాస్ యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి జీలకర్ర పొడి పేస్ట్ పౌడర్ చేసుకున్నాను అది వన్ టూ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ధనియాలు జీలకర్ర లేదా ఈ పౌడర్స్ మీ దగ్గర సపరేట్గా ఉంటే కూడా హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేయొచ్చు ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను ఫస్ట్ అది యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ ఉన్నప్పుడు మిక్స్ ఈ పౌడర్స్ యాడ్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోతాయండి ఆ తర్వాత ఇది మసాలా వచ్చి మ్యాగీ ప్యాకెట్స్లో వస్తాయి కదండి చిన్నవి అల్యూమినియం ఫాయిల్ ప్యాకెట్స్లో అది వేసాను సో ఫస్ట్ నేను ధనియాలు జీలకర్ది ఒక పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఆ తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలా పౌడర్ ఒకటి వేసాను చీజ్ అండి నేను ఇక్కడ టూ స్లైసెస్ తీసుకుంటున్నాను కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఒక స్లైసే యాడ్ చే సో ఇక్కడ మాస్ట్కి చీజ్ యాడ్ చేస్తున్నాడు అండి చీజ్ అంతా యాడ్ చేసి మూత పెడితే స్టీమ్కి అనేది చీజ్ బాయిల్ అవుతుందండి ఇప్పుడు చీజ్ అంతా యాడ్ చేసి మూత పెట్టి బాయిల్ అవనిస్తున్నాను ఆ తర్వాత మ్యాగీ మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా వాటర్ అంతా కరెక్ట్గా సరిపోయింది నూడిల్స్ కూడా బాగా బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఈ చీజ్తో మొత్తం మిక్స్ చేస్తున్నానండి అంతే అండి చాలా టేస్టీగా వెజ్జీస్తో మంచి మ్యాగీ నూడిల్స్ చీజీ చీజీగా ఉంటాయి హాట్ హాట్గా తినండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా చేసుకునే దానికల్లా ఇలా చీజ్ వేస్ట్ చేస్తే బాగుంటుంది సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మ్యాగీ వచ్చి ప్లెయిన్ చీజీ నూడిల్స్ అండి ఇది ఎలా చేసేద్దామో చూద్దాం సో దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్కి ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నాను సో దానికోసం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసాను వాటర్ రోయిలింగ్ బాయిలింగ్కి వచ్చినప్పుడు ఈ ఫైవ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ ఫైవ్ వచ్చి ఒక్కోదాని తర్వాత ఒకటి ఇలా వేస్తున్నాను ఇందాక చెప్పాను కదా అలాగే వేస్తున్నాను నూడిల్స్ అనేవి బ్రేక్ చేయట్లేదండి నేను అలా వేస్తేనే మనకి నూడిల్స్ అనేవి లెంతీగా బాగా నాన్ స్టికీగా వస్తాయి ముక్క చేసేస్తే అంత దగ్గర దగ్గరగా అయిపోతాయి సో నూడిల్స్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఇలా బాయిల్ అవ్వనిస్తున్నాను అండి మధ్య మధ్యలో చూడొచ్చు మీరు ఓపెన్ చేసి నూడిల్స్ అంతా బాయిల్ అవుతున్నాయి బాగా ఈ ఈ స్టేజ్లోనే మీరు ఇందులో వేయాల్సుకున్న మసాలాస్ అన్నీ రెడీస్ చేసుకోండి ఇందాక చెప్పాను కదా ధనియాలు జీలకర్ర కలిపిన ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేశాను సో సేమ్ మసాలా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మ్యాగీలో వస్తుంది కదా మసాలా అది కూడా యాడ్ చేసేస్తున్నాను సో ఈ మసాలా పౌడర్స్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా ముందు గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడర్ ఇప్పుడు మ్యాగీలో వచ్చిన ప్యాకెట్స్లో ఉన్న పౌడర్ వేస్తున్నాను మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను సో చీజ్ ఇందాక చూపించాను కదా అలాంటిది ఒక స్లైస్ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మ్యాగీ మీద పెట్టేస్తున్నానండి సో చీజ్ అనేది మీరు ఆప్షనల్ అండి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది లేదా వన్ స్లైస్ అయితే సరిపోతుందండి సో నేను కొంచెం చీజ్ ఎక్కువ లైక్ చేస్తాగా ఇందాక దాంట్లో టూ వేసాను ఇప్పుడు ఇందులో వన్ వేస్తున్నాను సో మూత పెట్టేస్తే స్టీమ్ అనే స్టీమ్కి చీజ్ అనేది మెల్ట్ అవుతుందండి ఆ తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో చే టేస్టీ చీజీ సింపుల్ ప్లెయిన్ మ్యాగీ అనేది రెడీ అండి హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఈ టూ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా చేసుకునే నూడిల్స్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు మమ్మల్ని ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా తప్పకుండా ఫాలో అవ్వచ్చు మా ఛానల్ రెస్టో రెసిపీస్ని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మా ఛానల్ రెస్టో రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి